హాయ్ ైజ్ ఈ రోజు మనం చూడబోయే సినిమా పేరు డబుల్ బ్లైండ్ ఈ సినిమా రెండు వేల ఇరవై మూడు లో రిలీజ్ అయింది ఈ సినిమా వన్ అయినది ఏంటంటే కొత్తగా ఒక మందును కనిపెడితే దాన్ని ల్యాబ్ లో ఎలుకలకు ఉపయోగించి టెస్ట్ చేస్తారు కదా అలాగే ఒక కంపెనీ కొత్తగా కనిపెట్టిన మందును మనుషులపై ప్రయోగిస్తోంది చాలా డబ్బిచ్చి ఒక ఆరుగురు వాలంటీర్లను తీసుకొచ్చింది ఆ తర్వాత వాళ్లకు ఇంజెక్ట్ చేసిన తర్వాత వారికి ఏమైంది వారు ప్రాణాలతో తిరిగి వచ్చారా లేదా అనేది ఈ సినిమా ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా ఫ్రెండ్స్ చాలా మంది ఈ ఛానల్ కు వచ్చి సినిమాలు చూస్తున్నారు తప్పితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇస్తే మాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది అందువల్ల తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అమూల్యమైన ఒక లైక్ ఇవ్వండి ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు సినిమా స్టార్టింగ్ లో బ్లాక్ వుడ్ అనే కంపెనీ ని చూపించారు ఈ కంపెనీ మందులు తయారు చేస్తుంది ఆ కంపెనీ యొక్క వాయిస్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపి కనిపిస్తోంది మేము కొత్తగా కనిపెట్టిన ఈ మందును మీ బాడీలో ఇంజెక్ట్ చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ మీరు గాని సాయం చేయకుంటే మేము ఇలా కొత్త కొత్త మందులు ఏమి కనిపెట్టలేము ఇలా వీళ్ళు చెప్తున్న క్రమంలో వాలంటీర్ గా హీరోయిన్ వస్తోంది ఇప్పుడు ఆమె ఉన్న లిఫ్ట్ బేస్మెంట్ లోకి వెళ్తోంది వెళ్లగానే ఒక మనిషి హీరోయిన్ ను ఒక రూమ్ లోకి తీసుకెళ్లాడు అక్కడ ఆమెకు సంబంధించిన బెడ్ వేసుకోవడానికి డ్రెస్ రెడీగా ఉంది ఈమె ట్రావెల్ చేసి టైర్డ్ అయిపోయింది కదా పడుకుందామని అనుకుంటోంది ఆమె పక్కనే ఆలిస్ అని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి మీరు క్లారే కదా ఇక ఐదు రోజుల పాటు నువ్వు నేను అందువల్ల మనం ఫ్రెండ్స్ గా ఉందామా అని హీరోయిన్ తో జాలీగా మాట్లాడుతోంది వీళ్ళున్న రూమ్ కు ఇంకో అమ్మాయి వచ్చింది వచ్చాక ఎవరితోనూ మాట్లాడలేదు తన పట్న తను గమ్మున వెళ్లిపోయింది ఆ తర్వాత ఈ ఆలిస్ హీరోయిన్ ను వదలట్లేదు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది అప్పుడు హీరోయిన్ నాకు టయర్డ్ గా ఉంది నేను పడుకుంటున్నా అని అలా కళ్ళు కూడా ముయ్యలేదు ఆ లోపలే లో చెప్తున్నారు వాలంటీర్స్ అంతా ఇక్కడికి రండి అని అందువల్ల వీళ్ళంతా ఆ రూమ్ కు వెళ్లారు అక్కడ చూస్తే వీళ్ళలాగే చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు మొత్తంగా చూస్తే ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు అప్పుడు ఒకరు కాల్ చేద్దామని చూస్తే కాల్ వెళ్లట్లేదు అక్కడ వైఫై కూడా లేదు హీరోయిన్ ఫోన్ తీసి వాళ్ళ అమ్మకు మెసేజ్ చేయాలని చూసింది కానీ మెసేజ్ కూడా సెండ్ కాలేదు అప్పుడు రూమ్ లోకి ఒక లేడీ డాక్టర్ వచ్చింది ఆ ల్యాబ్ లో నియమ నిబంధనల గురించి చెప్తోంది ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ఐదు రోజుల పాటు జరుగుతుంది వీళ్ళు కనిపెట్టిన మందును ఇరవై ఐదు ఎంజీల నుంచి ఎనభై ఐదు ఎంజీల వరకు వీళ్ళకి ఇస్తుంటారు అది ఇచ్చిన తర్వాత మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని మేము చెక్ చేస్తామని ఆ డాక్టర్ చెప్తోంది అప్పుడు అందులో ఉన్న ఒక అతడు మాకు బోర్ కొడితే మేము బయటికి వెళ్ళొచ్చా అని అడుగుతున్నాడు సారీ దానికి అవకాశమే లేదు ఏదేమైనా కూడా మీరు ఈ ల్యాబ్ లోనే ఉండాలి కానీ ఐదు రోజుల పాటు ఎక్స్పెరిమెంట్ ముగిసిన తర్వాత మీరు డబ్బు తీసుకుని సంతోషంగా బయటికి వెళ్ళొచ్చు అని చెప్పింది ఇప్పుడు వీళ్ళంతా కూడా వాళ్ళు ఇచ్చే మందేంటి అందులో ఏముంది అని తెలియకుండా వాళ్ళ పట్నం వాళ్ళు వేసుకుంటున్నారు ఇప్పుడు హీరోయిన్ టర్న్ వచ్చింది అప్పుడు ఆమె కొంచెం ఆలోచిస్తోంది కానీ ఈమెకు డబ్బు అవసరం అందువల్ల ఆ మందు వేసుకుంది ఆ తర్వాత లంచ్ టైం అయింది అందరూ కలిసి తింటున్నారు ఇంతకు ముందు సీన్ లో గమ్మున వెళ్ళింది కదా ఆ అమ్మాయిని చూపించారు ఇప్పుడు ఆ అమ్మాయి తన పట్నం తన లేచి వెళ్తుంటే హీరోయిన్ చూసి ఈ అమ్మాయికి ఏమైనా సమస్య అంటోంది ఓ ఆమెనా ఆమె పేరు వానస ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు దేవుడిపై నమ్మకం ఎక్కువ కానీ ఈ అమ్మాయికి మాత్రం అతీత శక్తులు సైతాన్లపై నమ్మకం ఎక్కువ ఆమె మిగతా వాళ్ళతో ఎక్కువగా మాట్లాడట్లేదు అని మిగతా వారు చెప్తున్నారు ఆ తర్వాత ల్యాబ్ లో ఉన్న వాళ్ళు హీరోయిన్ కు ఒక ఇంజెక్షన్ ఇచ్చారు నీకు మైకం వస్తుందా వాంతులు వస్తున్నాయా లేక తల తిరిగినట్లుందా అని అడుగుతున్నారు అప్పుడు హీరోయిన్ కంటిన్యూ గా ఏమి లేదు ఏమి లేదు అని చెప్తోంది వెంట వెంటనే తన శాంపిల్స్ ఇస్తోంది ఇలా ఇచ్చి ఇచ్చి తను టైర్డ్ అయిపోయింది ఇప్పుడు ఆమె పడుకుంది చూస్తే పక్కనే ఉన్న ఆలీస్ అనే అమ్మాయి ఏదో ఒకటి వాగుతూనే ఉంది ఇప్పుడు ఆమెను తిడదామని అనుకుంటోంది కానీ ఒకలాగా ఫీల్ అవుతోంది ఎందుకంటే ఆమెకు వామిట్ అవుతున్నట్లు అనిపిస్తోంది నేరుగా రెస్ట్ రూమ్ కు వెళ్ళింది ఇప్పుడు అక్కడ నుంచి బయటకు వచ్చాక వీళ్ళ టీం మెంబర్ ఒక అతన్ని చూసింది అతని పేరు అలీ అతడు ఇండియన్ అబ్బాయి ఏంటండి మీకు కూడా నాలాగే వామిటింగ్ అయినట్టుంది సరే వదిలేయండి మనం పరిశోధనకు వచ్చినా కూడా మన వల్ల ఎంతో మందికి ఉపయోగం ఉంటుంది వీళ్ళు కనిపెట్టబోయే మందు చాలా మందికి ఉపయోగపడుతుంది మనం ఒక మంచి ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చామని అతడు చెప్తున్నాడు ఈ మందును వెయిట్ లాస్ కోసం మానసికంగా ఇబ్బంది పడే వారి కోసం ఉపయోగిస్తారట ఇలా అతడు చెప్తుంటే అవును ఈ మందు గురించి నీకు కరెక్ట్ గా ఎలా తెలుసు అని ఆమె అడిగింది ఈ అబ్బాయి మెడికల్ ఫీల్డ్ లోనే పనిచేశాడట అందువల్లే అతనికి మందుల గురించి ఒక లెవెల్ లో తెలిసింది సీన్ కట్ చేస్తే నైట్ అయింది హీరోయిన్ పడుకుంది ఆమె నిద్రపోలేదు నిద్రపోవడానికి ట్రై చేస్తోంది అప్పుడు ఆమె బ్రెయిన్ ను పిసుకుతున్నట్లు అనిపిస్తోంది అందువల్ల నిద్రపోలేక కళ్ళు తెరిచింది ఈమె ఉన్న ఇద్దరు అమ్మాయిలు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారు అని ఆమె వెతుక్కుంటూ వెళ్ళింది లో చూస్తే టీమ్మేట్స్ అంతా కూడా అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నారు ఏంట్రా అని అడిగితే ఈమెలాగే వాళ్ళకు కూడా అసలు నిద్రే రావట్లేదట అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏరా ఐదు రోజులు సింపుల్ గా గడుస్తుందని అనుకుంటే అసలు గడిచేటట్లు లేదే అని అనుకుంటున్నారు ఇప్పుడు ఈ టీం మేట్స్ లో ఒక ఇండియన్ అబ్బాయి ఉంటాడు కదా డాక్టర్ దగ్గరికి వెళ్లి మాకెవరికి నిద్ర రావట్లేదు అని చెప్తున్నాడు అప్పుడు ఆమె ఏంటంటే చాలా సింపుల్ గా నిద్ర రావట్లేదా ఇదిగో చూడండి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ మీరేం బాధపడకండి త్వరలోనే అది సరవుతుందిలేండి అంటుంది ఇలా టైం గడుస్తూనే ఉంది ఇప్పుడు ముప్పై గంటలైంది అంత టైం అయినా కూడా ఇప్పుడు ఒక్కరికి కూడా కొంచెం కూడా నిద్ర రావట్లేదు ఇప్పుడు ఆ డాక్టర్ లేడీ ఎవరికో కాల్ చేసి మీరు చెప్పినట్లే నేను చేశాను నేను ఇరవై ఐదు ఇచ్చే చోట ఎనభై ఐదు ఇచ్చాను అందువల్ల ఈ టీమ్మేట్స్ యొక్క బ్రెయిన్ లో ఉన్న నరాల్లో ఏదో అయినట్లుంది అందువల్లే వాళ్లకు నిద్ర రావట్లేదు అని చెప్తుంటే వాళ్ళు నువ్వు దాని గురించి ఏం బాధపడకు మొదట వాళ్ళ బ్రెయిన్ స్కాన్ చేసి చూడు అని చెప్పారు ఈ డాక్టర్ లేడీ మళ్ళీ మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడుతోంది మేము చేసే ఈ పరిశోధనలో చిన్న మార్పు తీసుకొచ్చాం అదేంటంటే ఇకపై మీరు ఎంతసేపు నిద్రపోకుండా ఉండగలరో మేము కనిపెట్టాలని అనుకుంటున్నాం అందువల్ల మీరు అస్సలు నిద్రపోకూడదు ఒకవేళ ఎవరికైనా నీరసంగా ఉంటే మమ్మల్ని కండి అని చెప్పింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో ఈ టీం మేట్స్ కు అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ డాక్టర్ హీరోయిన్ పడుకోబెట్టి ఒక మిషన్ లో స్కాన్ చేస్తోంది హీరోయిన్ జీవితంలో చేదు అనుభవాలు చాలా వాటిని హీరోయిన్ చాలా బాధపడుతోంది ఇప్పుడు సీన్ కట్ చేశారు హీరోయిన్ ఫీల్ అవుతూ ఒక చోట కూర్చుంది ఇప్పుడు ఆలిస్ అనే అమ్మాయి ఈమెతో జాలీగా మాట్లాడుతూ నవ్వించడానికి ట్రై చేస్తోంది ఇప్పుడు టీం మేట్స్ అంతా కూడా మనకి ఎప్పుడు నిద్ర వస్తుందా అని ఎదురు చూస్తున్నారు కానీ అది అస్సలు జరగట్లేదు నెక్స్ట్ డే వీళ్ళు నిద్రపోకూడదని చెప్పి ఇంకా డోస్ పెంచి మాత్రలు ఇచ్చారు అప్పుడు ఆ లేదు మేము ఈ మాత్రలను తినము అని అంటున్నారు అప్పుడు డాక్టర్ అక్కడికి వచ్చి మీరు ఈ టాబ్లెట్స్ మింగమని అంటున్నారు కదా సరే ఓకే ఇప్పుడు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి మీరు ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు రావు ఒకవేళ మేము ఇచ్చే టాబ్లెట్స్ ను మీరు కరెక్ట్ గా వేసుకున్నారంటే మీ అందరికి మనిషికి ముప్పై వేల యూరోస్ చొప్పున ఇస్తామని చెప్పింది మీరు అడిగిన దానికంటే కూడా ఎక్కువగా ఈ ముప్పై వేల హీరోస్ ఇస్తామని చెప్పింది ఈ మాట వినగానే అందరూ సంతోషపడుతున్నారు ఈ డబ్బు గాని చేతికి అందిందంటే మన లైఫ్ ఏ మారిపోతుందని అనుకుంటున్నారు కానీ హీరోయిన్ కు మాత్రం ఇది సరిగా లేదే అనుకుంటోంది ఇప్పటికిప్పుడు నిద్ర రాకూడదని చెప్పి వీళ్ళు పాటలు పాడుతున్నారు డ్యాన్స్ చేస్తున్నారు ఏదేదో ట్రై చేస్తున్నారు చిన్నగా అక్కడ టెన్నిస్ కోర్ట్ ఉంటుంది అందులో జాలీగా ఆడుతున్నారు అప్పుడు హీరోయిన్ ఒంటరిగా కూర్చొని ఉండడం ఆలస్వామి అమ్మాయి చూసింది ఏంటి నువ్వు మాత్రం ఇలా ఒంటరిగా కూర్చుని ఉన్నావు రా నువ్వు కూడా మాతో జాయిన్ కా అని తీసుకెళ్లింది ఇప్పుడు ఆమె కూడా డాన్స్ చేయడానికి ట్రై చేస్తోంది కానీ ఆమె వల్ల కావట్లేదు ఆమెకు బాగా నిద్ర వస్తోంది అందువల్ల ఈ విషయం నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్లి చెప్పింది అప్పుడు ఆ డాక్టర్ హైయర్ అఫీషియల్ కు కాల్ చేసి ఈ సమస్య తీవ్రంగా ఉంది ఇలాగే జరిగిందంటే ఆ ఆరుగురికి ఏమవుతుందో నేను అసలు అంచనా వేయలేకపోతున్నాను అందువల్ల మనం చేసే పరిశోధనను ఇంతటితో ఆపేద్దాం అంటోంది కానీ వాళ్ళు దాని గురించి అసలు పట్టించుకోవడమే లేదు ఈ పరిశోధనను ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు ఇంకా నువ్వు డోస్ పెంచి మాత్రలు ఇస్తూనే ఉండు అని చెప్తున్నారు కానీ ఇదంతా వీరికి తెలియకుండా ఐదు రోజుల తర్వాత వీళ్ళు బయటకు వెళ్తారు కదా ఆ వచ్చిన డబ్బుతో ఎలా ఎంజాయ్ చేద్దామా అని వీళ్ళంతా ఆలోచిస్తున్నారు ఇప్పుడు హీరోయిన్ లైట్ గా కళ్ళు మూస్తుంటే పక్కనే ఉన్న ఆలిస్ అనే అమ్మాయి లేపుతోంది మొదటి నుంచి ఆ ఆలిస్ అనే అమ్మాయి ఫ్రెండ్ కావడానికి చాలా ట్రై చేస్తోంది అలా ట్రై చేసేట ఇప్పుడు కూడా హీరోయిన్ తో జాలీ మాట్లాడుతోంది కానీ హీరోయిన్ ఇదంతా అర్థం చేసుకోకుండా ఆమె మనసు కష్టపడేలా మాట్లాడుతుంటోంది అందువల్ల ఆ అమ్మాయి నేను కొంచెం ఒంటరిగా ఉండాలని చెప్పి లోకి వెళ్లి కూర్చుంది ఇదే టైంలో ఆ టీమ్మేట్స్ లో ఒక ఇండియన్ అబ్బాయి ఉంటాడు కదా ఇప్పుడు ఈ పరిశోధన చేసే వారిపై అతనికి అనుమానం వచ్చింది వాళ్ళకే తెలియకుండా వాళ్ళ ఆఫీస్ రూమ్ లోకి వెళ్లాడు ఏమేం పరిశోధన చేస్తున్నారు అని అతడు గమనించాడు ఇంకో వైపు హీరోయిన్ ఆలిస్ అనే అమ్మాయిని తిట్టానే ఆమె బాధపడుతుంది అని అనుకుంటోంది సారీ అడుగుదామని దగ్గరికెళ్ళింది ఆమెను ఒంటరిగా వదలడం వల్ల ఆ అమ్మాయి కొంచెం సేపట్లోనే నిద్రపోయింది అందువల్ల ఆమె ముక్కులోంచి రక్తం వస్తోంది ముక్కు మాత్రమే కాదు నోరు చెవులు కళ్ళు అని అన్నిట్లోంచి రక్తం వస్తోంది అక్కడికక్కడే గిలగిల కొట్టుకుంటూ ఆమె చనిపోయింది అప్పుడు సడన్ గా ఒక అలారం మోగింది నెక్స్ట్ ముప్పై సెకండ్లలో అన్ని డోర్లు క్లోజ్ కాబోతున్నట్లు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ టీమేట్స్ అందరూ పరిగెత్తుతున్నారు ఎలాగో చేసి ఆ డోర్ దాటాలని అనుకుంటున్నారు చివరి నిమిషంలో ఆ డాక్టర్ అమ్మ ఆ డోర్ లో ఇరుక్కుపోయింది ఒక రాడ్ ఆమె పొట్టలో దిగింది ఎలాగోలా కష్టపడి ఆమెను వీళ్ళంతా బయటకు తీశారు కానీ పొట్టలో రాడ్ దిగడం వల్ల ఆమె చనిపోయింది చనిపోయే ముందు నన్ను క్షమించండి అని చెప్పింది వైపు ఇక్కడ ఉన్న వాచ్ లో ఇరవై నాలుగు గంటల టైం కౌంట్ డౌన్ అవుతోంది ఇదంతా జరిగిన తర్వాత అక్కడికి ఇండియన్ అబ్బాయి వచ్చాడు ఈ డాక్టర్ కు ఆ ఆలిస్ అనే అమ్మాయికి ఏం జరిగిందని తెలుసుకున్నాడు అప్పుడు హీరోయిన్ రైట్ గా కళ్ళు మూస్తుంటే అతను ఆమెను లేపి కళ్ళు ముయ్యకు ఈమె మాత్రమే కాదు అసలు ఎవరు కళ్ళు ముయ్యు ఒకవేళ గాని నిద్రపోయారంటే ఇప్పుడు ఆలిస్ జరిగిన విషయమే అందరికి జరుగుతుందని చెప్తున్నాడు చనిపోతారు అని అంటుంటే వాళ్ళు రే ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు కొంచెం అర్థమయ్యేలా చెప్పరా అంటున్నారు నేను ఆ డాక్టర్ యొక్క ల్యాబ్ కు వెళ్లాను అక్కడికి వెళ్లి అన్ని స్కాన్లను చూశాను వాళ్ళు మన బ్రెయిన్ లో ఏదో పరిశోధన చేశారు వాళ్ళు ఇచ్చిన మందు మన బ్రెయిన్ ను డామేజ్ చేసింది అందువల్ల మనం పడుకోవడం వల్ల మన బ్రెయిన్ భయంకరంగా పనిచేస్తుంది ఆ తర్వాత అది పేలిపోయి ముక్కులో నోట్లోంచి రక్తం వచ్చి మనం చనిపోతాం అని చెప్తున్నాడు అయ్యో అయితే మనం చావు అని అంతా భయపడుతున్నారు లేదు మనం నిద్రపోనంత వరకు చనిపోము ఒకవేళ మనం ఇక్కడ నుంచి తప్పించుకుని ఏదైనా హాస్పిటల్ కు వెళ్తే అక్కడ ఉన్న డాక్టర్లు తప్పకుండా మనల్ని కాపాడుతారు ఇలా అతడు చెప్పగానే వీళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు డోర్ ను పగలగొట్టడానికి ట్రై చేశారు కానీ అది డ్యామేజ్ కావట్లేదు అప్పుడు ఆ ఇండియన్ అబ్బాయి చెప్తున్నాడంటే ఇక్కడ ఉన్న డోర్స్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయ్యాయి ఎందుకంటే ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయింది కదా ఆమె చనిపోవడం వల్ల ఆమె శరీరంలో ఉన్న వ్యాధి బయటికి పోకూడదని చెప్పి ఇక్కడ ఉన్న డోర్స్ అన్ని ఆటోమేటిక్ గా క్లోజ్ అయ్యాయి ఇది కరెక్ట్ గా ఇరవై నాలుగు గంటల తర్వాతే ఓపెన్ అవుతుంది ఇప్పుడు సమస్య ఏంటంటే ఇరవై నాలుగు గంటల పాటు వీళ్ళు నిద్రపోకుండా ఉండాలి ఒకవేళ నిద్రపోతే ఇక అంతే అప్పుడు ఈ ఇండియన్ అబ్బాయి ఏం చేశాడంటే ఉప్పు ప్యాకెట్ లాగా కొన్ని అక్కడ ఉన్నాయి ఆ డబ్బా ఓపెన్ చేసి అందులో ఉన్న వాటిని అందరికి సమానంగా పంచాడు ఇప్పుడు ఒక్కొక్కరి చేతిలో ఐదు ప్యాకెట్లున్నాయి ఆ ప్యాకెట్ ను తీసి ముక్కు దగ్గర పెట్టి పీలిస్తే కొంచెం సేపటి వరకు నిద్రపోకుండా ఉండొచ్చు ఇదిగో ఇప్పుడు నేను ఇచ్చే ఈ ప్యాకెట్ చాలా ఇంపార్టెంట్ అందువల్ల ఎమర్జెన్సీ అయితే మాత్రమే వీటిని వాడండి అని చెప్పాడు ఇప్పుడు అంత తీసుకున్నారు ఇలా ఒక నాలుగు గంటలు గడిచింది కానీ డోర్ ఓపెన్ కావడానికి ఇంకా ఇరవై ఉంది ఇప్పుడు ఒకడు వీడియో తీస్తున్నాడు ఇంకొకడు పరిగెత్తుతున్నాడు ఇంకొందరు వీళ్ళు తప్ప తప్పు తప్పుగా ఈ పరిశోధన చేస్తున్నారు కదా దాని గురించి కెమెరా ముందు మాట్లాడుతున్నాడు ఇంకోవైపు ఈ ఇండియన్ అబ్బాయి హీరోయిన్ ను పక్కకు తీసుకెళ్లి ఆమెను చాలా టెస్ట్ చేస్తున్నాడు ఇతడు మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే ఈ ఇండియన్ అబ్బాయి పై హీరోయిన్ కు లైట్ గా డౌట్ వస్తోంది ఇప్పుడు అతడు టెస్ట్ చేశాడు కదా ఆ తర్వాత ఆమె బయటకు వస్తే బాగా నిద్ర వస్తోంది ఇప్పుడు ఆమె ఫోన్ తీసి వాళ్ళ అమ్మకు ఒక మెసేజ్ పంపుతోంది అమ్మ మీరు ఈ వీడియోను మీరు చూస్తున్న క్రమంలో నేను తప్పకుండా ప్రాణాలతో ఉండను నేను మిమ్మల్ని కాపాడాలి మీ ప్రాణాలను నిలబెట్టాలని నేను ఇక్కడికి వచ్చాను కానీ నా వల్ల కావట్లేదమ్మా నన్ను క్షమించండమ్మా అని వీడియో రికార్డ్ చేసింది ఆ వీడియో పంపాలని అనుకుంటోంది కానీ చివరి నిమిషంలో ఆగిపోయింది లేదు నేను చనిపోను అనే నమ్మకంతో ఆ వీడియోను డిలీట్ చేసింది ఇప్పుడు ఈ టీమ్ టీమ్మేట్స్ లో పాలని ఒక అబ్బాయి ఉంటాడు అతని దగ్గర చాలా ఉప్పు ప్యాకెట్లు ఉన్నాయి అతని దగ్గర ఉన్న ప్యాకెట్లన్నీ అయిపోయాయి అందువల్ల మిగతా వారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఉన్న ఉప్పు ప్యాకెట్లు ఇస్తారా అని అడుగుతున్నాడు అప్పుడు మిగతా వాళ్ళు అసలు ఇవ్వమని చెప్తున్నారు ఎందుకంటే ఇతడు ప్రాణాలతో ఉండాలి అని అన్నట్లే వాళ్ళకు కూడా ఉంటుంది కదా అందువల్ల అంత త్వరగా ఉపయోగించమని నీకెవరా చెప్పారు ఇప్పుడు మేము ఇవ్వము అని అంటున్నారు ఇంకోవైపు టైం చాలా స్లో గా వెళ్తోంది ఇంకా డోర్ ఓపెన్ కావడానికి పదహారు గంటలుంది కట్ చేస్తే ఈ ఇండియన్ అబ్బాయి హీరోయిన్ ను కొన్ని టెస్టులు చేశాడు కదా దాన్ని బట్టి ఈ మందుకు విరుగుడు ఏదైనా ఉందా అని అతడు ట్రై చేస్తున్నాడు ఇప్పుడు అతని వెనుక శవంగా పడి ఉన్న ఆ డాక్టర్ ఇప్పుడు లేచి కూర్చున్నట్లు అతను కనిపిస్తోంది ఇప్పుడు అతడు బెదిరిపోయి తిరిగి చూస్తే ఆమె సాధారణంగా పడుకున్నట్లే అనిపించింది ఇతడు సాధారణంగానే ఉన్నాడా లేక ఆ చనిపోయిన డాక్టర్ దయ్యంగా వచ్చిందా తెలియట్లేదు ఇప్పుడు హీరోయిన్ చూపిస్తే ఆమె ఆలిసిన అమ్మాయి లాగే చైర్ లో కూర్చుంది సడన్ గా చూస్తే ఈమె చీకట్లో ఉంది ఆమెకు ఆపోజిట్ లో ఒక పెద్ద డోర్ ఉంది ఆమె డోర్ వైపు కొంచెం కొంచెంగా ముందుకు వెళ్తుంటే సడన్ గా టీమ్మేట్ వచ్చి లేపారు ఏంట్రా అని చూస్తే కూర్చున్న కొంచెం సేపట్లోనే నిద్రపోయింది ఈమె పడుకున్నప్పుడు వచ్చిన కలే అది అప్పుడు ఈమె క్రిస్ అనే అబ్బాయితో రే నాకు భయంకరంగా నిద్ర వస్తోంది నీకు నిద్ర రావట్లేదా అని అడిగింది అప్పుడు అతడు తన స్టోరీ చెప్తున్నాడు అతడు ఇంతకు ముందు బయట ఉన్నప్పుడు ఒక పెద్ద మంచు కొండ ఎక్కాడు అలాంటి టైంలో లో అతని కాలు విరిగింది అలా విరిగినప్పుడు కూడా ఇతడు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఏది ఏమైనా కూడా తన ప్రాణాన్ని తను కాపాడుకోవాలని పట్టు విడవకుండా విరిగిన కాలు తోనే నడుచుకుంటూ హాస్పిటల్ కు వెళ్ళాడు అందువల్లే కంట్రోల్ చేసుకుని ఇంతసేపు ఉండగలుగుతున్నాడు ఇప్పుడు ఇదే లో అనే ఒక అమ్మాయి ఉంటుంది కదా సరిగా మాట్లాడదు కదా ఆమె ఏం చేస్తుందంటే నాకు నిద్ర రాకూడదని అక్కడున్న పొయ్యిలో చేయి పెట్టింది హీరోయిన్ ఆశ్చర్యంగా చూస్తూ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగింది ప్రాణాలతో ఇక్కడ నుంచి బయటపడాలి కదా అందుకోసం ఇలా చేయాల్సిందే అంటోంది కట్ చేస్తే హీరోయిన్ తో మాట్లాడాడు కదా ఒక అతడు అతడు ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్నాడు అప్పుడు అతని చెవికి ఒక విజుల్ శబ్దం వినిపించింది పెద్దగా పట్టించుకోకుండా అక్కడ ఉన్న నల్లాను ఓపెన్ చేశాడు అప్పుడు ఆ నీళ్లు పడుతున్న శబ్దమే వినిపించట్లేదు ఆ శబ్దమే కాదు వేరే ఏ శబ్దము వినిపించట్లేదు అందువల్ల వేగంగా బయట ఉన్న వరాండాకు వచ్చాడు అక్కడ ఎవరూ కనిపించట్లేదు వీళ్ళు ఆడుకునే చిన్న ప్లే గ్రౌండ్ ఉంటుంది కదా అక్కడ చూసినా కూడా ఎవరు లేరు ఇలాంటి టైంలో లో అతనికి విజుల్ శబ్దం మాత్రం కంటిన్యూ గా వినిపిస్తోంది ఆ శబ్దాన్ని ఫాలో అవుతూ వెళ్తున్నాడు అప్పుడు అక్కడ మూసి ఉన్న ఆ ఇనుప గేటు లైట్ గా ఓపెన్ అవుతోంది నాకు దారి దొరికిందిరా అని అతడు నెమ్మదిగా వెళ్తున్నాడు అప్పుడు చీకటిగా ఉంది ఆ చీకట్లో ఇతడు మాత్రమే ఉన్నాడు అసలు ఇంతకు ఏం జరుగుతోంది మనం అనుకుంటున్న క్రమంలో ఇప్పుడు ఇతడు కూడా ఆ ఆలస్ అనే అమ్మాయి లాగే ముక్కు కళ్ళు చెవుల నుంచి రక్తం బయటకు వచ్చి చాలా క్రూరంగా చనిపోయాడు యాక్చువల్ గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళెవరూ పడుకోవట్లేదని ఆ విషయం బ్రెయిన్ కు తెలిసి ఆ బ్రెయిన్ వీళ్ళకు సంబంధించిన భ్రమలను ఏర్పాటు చేస్తోంది ఎలాగోలా చేసి ను నిద్రపోయేలా చేస్తోంది అది భ్రమ అనే విషయం కూడా తెలియకుండా ఇక్కడ ఉన్న టీం మేట్స్ పడుకుంటున్నారు అందువల్లే ఇలా చనిపోతున్నారు ఇప్పుడు హీరోయిన్ కు కూడా చాలా నిద్ర వస్తోంది నిద్రను కంట్రోల్ చేసుకోలేకపోతోంది ఇప్పుడు వరండాలో నడుచుకుంటూ కిచెన్ కు వచ్చింది అక్కడ మంట మండుతుంటే తప్పును దానిపై చేయి పెట్టింది ఆమె చేయి కాలింది అలా కాలడంతో ఈమె నిద్రలోంచి బయటపడింది ఆ తర్వాత నీరసంగా కూర్చున్న టీం మేట్స్ దగ్గరకు వచ్చి మాట్లాడుతోంది ఇదిగో చూడండి ఆల్రెడీ మన టీమ్ లో ఇద్దరు చనిపో ారు ఇంకొంచెం సేపు అయితే మనం కూడా చనిపోయేలా ఉన్నాం అందువల్ల ఊరికే ఉండకుండా ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిద్దాం అంటోంది ఇప్పుడు హీరోయిన్ చిన్న మ్యాప్ తయారు చేసింది ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఏదైనా దారి ఉందా అని మొత్తం వెతుకుతున్నారు వీళ్ళ ముందు ఒక గోడ ఉంది దాన్ని పగలగొడితే మేబి బయటకు పోవచ్చేమో అనుకుంటున్నారు కానీ అక్కడే ఉన్న ఇండియన్ అబ్బాయి ఏమంటున్నాడంటే లేదు అవకాశమే లేదు ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఊరికే అలా గోడ కట్టలేదు ఇక్కడ నుంచి బయటపడడం కుదరదని చెప్పాడు కానీ అక్కడే ఉన్న టీమ్మేట్స్ మేట్స్ అంతా కూడా మనం ట్రై చేసి చూద్దామని ఆ గోడను పగలగొడుతున్నారు మారి మారి ఒక్కొక్కరుగా కొడుతూనే ఉన్నారు ఒకనొక సమయంలో ఆ గోడ పగిలింది ఎలాగోలా చేసి మనం తప్పించుకునే ఛాన్స్ దొరికింది అనుకుంటున్నారు అప్పుడు అటువైపు చూస్తే ఇనుప గేటు ఉండింది అంతే ఇంత కష్టపడినా కూడా ఫలితం లేకపోయిందే అని ఏడుస్తున్నారు అప్పుడే ఆ టీమ్మేట్స్ మేట్స్ లో ఉన్న పాలనే అతడు ఆలోచిస్తున్నాడు అవును ఈ గోడను పగలగొడితే బయటికి వెళ్ళి అన్న విషయం మనకు తెలియదు కానీ ఆ ఇండియన్ అబ్బాయికి మాత్రం కరెక్ట్ గా ఇలా తెలిసింది అతడు ఎలా బయటకు వెళ్ళలేరు అని చెప్పాడు అతనికి ఎలా ఇదంతా తెలుస్తోంది ఇక్కడ ఉన్న మెడిసిన్ గురించి కూడా అతనికి ఎలా తెలిసింది అని ఆలోచిస్తున్నారు ఇంకొక అతడు ఏమంటున్నాడంటే లేదురా అతడు ఇక్కడికి రావడానికి ముందే ఇక్కడ విషయాలన్నీ తెలుసుకుని ఉంటాడు అని అంటుంటాడు లేదు లేదు నేను కూడా ఇలా చాలా ఎక్స్పెరిమెంట్ జరిగే చోట్లకు వెళ్ళాను కానీ ఇలాంటి ఒక వ్యక్తిని నేను చూసిందే లేదు మనకు బాగా నిద్ర వస్తోంది దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా కానీ అతనికి మాత్రం నిద్ర ఎందుకు రావట్లేదు అతను మాత్రం పడుకోకుండా ఎలా ఉండగలుగుతున్నాడు అని మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఇండియన్ అబ్బాయి పై వీళ్లకు డౌట్ వచ్చింది ఇదే టైంలో అతన్ని చూడడానికి హీరోయిన్ వెళ్తోంది రే నువ్వు చెప్పిందంతా కరెక్ట్ ఆ గోడ వెనుక ఒక ఇనుప గేటు ఉండింది అందువల్ల మేము వెళ్లలేకపోయాం ఇలా ఆమె చెప్తుంటే ఆ ఇండియన్ అబ్బాయి నన్ను క్షమించు నేను ఒక పెద్ద తప్పు చేశాను జరిగిన దాని అంతటికి నేనే కారణం అని అంటున్నాడు అప్పుడు ఆమెకి ఏమి అర్థం కాకుండా ఇంతకి ఏం మాట్లాడుతున్నావు అంటు గా ఆరిస్ చనిపోయిన తర్వాత ఒక అలర్ట్ వచ్చింది కదా వెంటనే డోర్స్ అన్ని క్లోజ్ అయ్యాయి కదా దానికి కారణమే ఈ అబ్బాయి అదే టైమ్ లో ఇతడు సిస్టమ్ ముందు కూర్చున్నాడు ఆ సెక్యూరిటీ సిస్టమ్ మొత్తాన్ని డ్యామేజ్ చేయాలని అనుకున్నాడు అందువల్లే సెక్యూరిటీ సిస్టమ్ తనంతట తానే యాక్టివేట్ అయింది అందువల్లే డోర్స్ క్లోజ్ అయ్యాయి ఈ విషయం హీరోయిన్ కు చెప్పి అతడు ఫీల్ అవుతున్నాడు అప్పుడు హీరోయిన్ ఇదిగో చూడు ఇందులో నీ తప్పేమీ లేదు నువ్వు ఇంతకు ముందు ఆ అందరినీ మార్చగలవు ఎందుకంటే నువ్వు ఒక డాక్టర్ అతన్ని మోటివేట్ చేస్తోంది ఇప్పుడే అతనికి వీళ్ళపై ఒక ఒక మందు కదా దానికి విరుగుడు అతనికి ఐడియా ఇప్పుడు ఈ విషయాన్ని హీరోయిన్ మిగతా వారికి చెప్పాలని అనుకుంది ఇప్పుడు ఈ ఇండియన్ అబ్బాయికి చనిపోయిన ఆ డాక్టర్ లాగా వచ్చి వెళ్తోంది అతన్ని కంటిన్యూ గా భయపెడుతోంది ఇంకోవైపు హీరోయిన్ జరిగిన విషయం అంతా ఒక టీమ్మేట్ కు చెప్పాలని అనుకుంది అతడు ఇండియన్ అబ్బాయి గురించి ఈమెతో చాలా తప్పు తప్పుగా చెప్తున్నాడు అప్పుడు హీరోయిన్ ఆ అబ్బాయికి సపోర్ట్ చేసేలా ఇదిగో చూడు పై ఎలాంటి తప్పు లేదు అతడు మన కోసం ఒక మందు కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాడు అతడు ఇలా చేసి ఉండడు అని అంటోంది ఇప్పుడు వీళ్ళని ఎవరో చూస్తున్నట్లు అనిపిస్తోంది సడన్ గా వాళ్ళున్న చోట కరెంట్ కట్ అయింది ఇప్పుడు వీళ్ళ చేతుల్లో ఫోన్లున్నాయి టార్చ్ ఆన్ చేసి మెయిన్ స్విచ్ ఎక్కడ ఉందని వెతుకుతున్నారు ఇదే టైంలో హీరోయిన్ చెవికి కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి ఇప్పుడు వీళ్ళు చీకట్లో ఉన్నారు కదా అందువల్ల కలలో ఉన్నారా లేక నిజంగానే ఇలా జరుగుతోందా అని చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇది చాలదన్నట్లు ఆ గొంతు వేరే కళ్ళు ముయ్యి ముయ్యి అని అంటోంది ఎలాగోలో చేసి హీరోయిన్ మెయిన్ స్విచ్ ను ఆన్ చేసింది ఈమెతో పాటు ఉన్న అబ్బాయి సడన్ గా నిద్రపోతున్నాడు టక్కున ఈమె దగ్గర ఉన్న ఉప్పు ప్యాకెట్ తీసి అతని ముక్కులో పెట్టింది ఎలాగోలా చేసి అతడి ఇప్పుడు మెలకువలోకి వచ్చాడు ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇండియన్ అబ్బాయి దగ్గరికి వెళ్లారు ఏంటి నాపై ఎందుకు సందేహ పడుతున్నారు అని అతడు అడుగుతున్నాడు లేదు ఇంతకు ముందు ఒక బాటిల్ చూపించి మీరు ఈ బాటిల్లో ఉన్నది తినకూడదని చెప్పావు కానీ ఆ మాత్రలున్న బాటిల్ ఇప్పుడు ఖాళీగా ఉంది అలాగైతే ఆ మాత్రలు నువ్వే తీసుకున్నావా అందువల్లే నువ్వు నిద్రపోకుండా ఉండగలుగుతున్నావా అని అడుగుతున్నారు లేదు లేదు వాటిని నేను తీసుకోలేదు అని చెప్తున్నాడు అప్పుడు వెనక నుంచి వచ్చిన పాల్ ఇతన్ని బాగా కొడుతున్నాడు రే ఆ కరెంట్ ను కట్ చేసింది నువ్వే కదా నేను చూశాను ఇలాగే వదిలితే నువ్వే మమ్మల్ని చంపేలా ఉన్నావు అందువల్ల నువ్వు ఇక్కడే ఉండు అని అతని చేతులను కట్టేశాడు ఇదిగో చూడండి నేనే తప్పు చేయలేదు మీరు మతి భ్రమించి ప్రవర్తిస్తున్నారు మర్యాదగా నా చేతులు విప్పేయండి అని ఈ అబ్బాయి అంటుంటాడు అక్కడున్న ఎవరికి కూడా ఇతనిపై నమ్మకం లేదు కానీ హీరోయిన్ మాత్రం ఇదిగో చూడండి ఇతడు విరుగుడు కనిపెట్టగలడు అందువల్ల ఇతన్ని మనం నమ్మే తీరాలి అంటోంది ఇదిగో చూడు ఇతన్ని నువ్వు నమ్ము కాని అతడు కనిపెట్టిన మందు మన శరీరానికి ఎక్కించిన తర్వాత మనకేమైనా అయితే అందువల్ల అతన్ని నమ్మలేం అతన్ని కట్టేసి తీరాల్సిందే అంటున్నారు సరే మీ సమస్య అదే కదా అలాగైతే అతడు కనిపెట్టిన మందును ముందు నేనే ఇంజెక్ట్ చేసుకుంటా అని అంటోంది అలా చెప్పిన తర్వాత ఆ మందును తయారు చేస్తున్నారు ఇండియన్ అబ్బాయిని కట్టి పెట్టారు అతడు చెప్తున్న కొద్ది ఈ మందును రెడీ చేశారు ఇప్పుడు వారస అనే అమ్మాయి ఒంటరిగా నిలబడి ఉండడం చూసిన పాల్ ఎందుకు ఇలా ఉన్నావు అని అంటుంటాడు రే ఇండియన్ అబ్బాయి ఆ కరెంట్ కట్ చేసింది నువ్వే కట్ చేసావు అది నేను చూసా అంటోంది అప్పుడు ఇతడు షాక్ అయిపోయాడు యాక్చువల్ గా అతడు ఎందుకు చేశాడంటే హీరోయిన్ ప్రాణాలతో ఉండొద్దు ఆమె చనిపోయిన తర్వాత ఆమె దగ్గర ఉన్న ఉప్పు ప్యాకెట్ తీసుకోవాలనేది తన ప్లాన్ అప్పుడు ఆ అమ్మాయితో పాల్ నేనే ఇది చేశానని చెప్పబోతున్నావా అంటుంటాడు కానీ ఈమె కూడా విలన్ లాగే ఉన్నట్లుంది ఏమంటోందంటే నా చేతిలో మత్తు మందు ఉంది దీంతో ఆ ఇండియన్ అబ్బాయిని నిద్రపోబెట్టి అతన్ని చంపేద్దాం ఆ తర్వాత నిద్రపోకుండా ఉండే టాబ్లెట్స్ అతని దగ్గర ఉన్నాయి కదా నేను తీసుకుంటా అంటోంది ఈ ఇద్దరు ఇటువైపు ప్లాన్ వేస్తున్న క్రమంలో ఇంకో వైపు హీరోయిన్ కష్టపడి ఆ మందును కనిపెట్టింది ఆ మందును హీరోయిన్ కు ఇంజెక్ట్ చేస్తున్న క్రమంలో వాన అనే అమ్మాయి మత్తు మందు తీసుకుని వస్తుంది అప్పుడు ఎవరో కింద పడుతున్నట్లు అనిపిస్తుంది చూస్తే ఈమెనే కింద ఈమెల్ గా ఏం జరిగిందంటే ఆ ఇంజెక్షన్ చేయాలని ఈమె ట్రై అప్పుడే ఆమెకు నిద్ర వచ్చింది అందువల్ల ముక్కులో నోట్లోంచి రక్తం వచ్చి ఆమె చనిపోయింది అంతేకాదు ఈమెకు దయ్యాలు భూతాలపై నమ్మకం ఉంటుంది కదా అందువల్ల చనిపోయే ముందు కూడా తన ముందుకు ఒక సైతాన్ వచ్చినట్లు తను భ్రమల్లో ఉంది ఆమె చనిపోయింది చూసి ఈ ఇండియన్ అబ్బాయి నవ్వుతున్నాడు అప్పుడు హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది ఎందుకు రా పిచ్చి వల్ల నవ్వుతున్నావు అని అంటుంటే లేదు ఈమెలాగే కొంచెం సేపట్లో మీరు కూడా చనిపోబోతున్నారు కదా దాన్ని తలుచుకుంటూనే నవ్వుతున్నా అంటున్నాడు ఇప్పుడు ఆ మందును హీరోయిన్ తన శరీరంలో ఇంజెక్ట్ చేసుకుంది అందువల్ల ఆమె శరీరంలో లైట్ గా మార్పులు వస్తున్నాయి ఆమె మైకంలో పడుతోంది ఇప్పుడు నిద్ర బాగా వస్తోంది ఇప్పుడు ఆమె గాలిలో తేరియాడుతోంది అప్పుడు ఆమె పక్కనే నిద్ర రాకుండా ఒక మందు ఉంది ఎరో దాన్ని తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకు ని పీల్చింది నిద్రలోంచి తప్పించుకుంది ఇప్పుడు ఆమెకు ఆపోజిట్ లో ఒక పెద్ద బోర్డు లాంటిది ఉంది దాన్ని తడుతుంటే దాని వెనక ఏదో ఉన్నట్లు శబ్దం వస్తోంది ఇప్పుడు ఆ విషయాన్ని టీమ్మేట్స్ కు చెప్పింది ఒక అబ్బాయి వచ్చి దాన్ని పగలగొట్టాడు దాన్ని పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఒక రూమ్ ఉంది ఆ రూమ్ మనుషులను పోస్ట్ మార్టం చేసే రూమ్ అక్కడ ఉన్న ఇంకో డోర్ ను ఓపెన్ చేసి చూస్తే అక్కడ వీళ్ళు తప్పించుకుని వెళ్లడానికి లిఫ్ట్ ఉంది ఇప్పుడు ఇండియన్ అబ్బాయి ఉన్నాడు కదా అతనికి ఆపోజిట్ లో ఆ డాక్టర్ వచ్చి కూర్చున్నారు అనిపిస్తోంది ఆమెతో ఇతడు మాట్లాడుతున్నట్లు విజువల్స్ వచ్చి వెళ్తున్నాయి దీన్ని బట్టి తెలుస్తుంది ఇతడు కూడా ఈ కంపెనీలో పనిచేసిన అబ్బాయి లాగే ఉన్నాడు ఇంకోవైపు వైపు పాలనే అతనికి ఈ ఇండియన్ అబ్బాయి ఈ కంపెనీలో పనిచేస్తున్న అనిపిస్తోంది అప్పుడు అతడు కత్తి తీసుకొచ్చి ఇతన్ని పొడిచి చంపడానికి ట్రై చేస్తున్నాడు ఈ గొడవలో ఈ ఇండియన్ అబ్బాయి పాలను పొడిచి పొడిచి చంపేశాడు ఇప్పుడు ఇతని బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయిపోయి పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నాడు ఆ శబ్దం విని హీరోయిన్ ఇంకో అబ్బాయి వచ్చారు అతడు పిచ్చి పట్టినట్లు వీళ్ళను వెంబడిస్తున్నాడు వెంట వచ్చిన ఒక అబ్బాయి రూమ్ లోకి వెళ్లి దాచుకున్నాడు హీరోయిన్ కూడా ఆ రూమ్ లోకి రావడానికి ప్రయత్నిస్తోంది కానీ అతడు ఆ రూమ్ ను క్లోజ్ చేశాడు ఇంకోవైపు ఇండియన్ అబ్బాయి కి హీరోయిన్ కు భయంకరంగా ఫైట్ జరుగుతోంది ఇరాగో అతన్ని తోసేసి హీరోయిన్ పారిపోతోంది కానీ ఇంతకు ముందు అబ్బాయి లిఫ్ట్ అని చెప్పి ఒక చోటకు వెళ్ళాడు కదా అది లిఫ్ట్ కాదు అదేంటంటే శివాలను కాల్చే ఒక మిషన్ అందువల్ల లోపలికి వెళ్ళాక అతడు కాలిపోయాడు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలైంది ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ అంతా కులాప్స్ అయింది డోర్స్ ఓపెన్ అయ్యాయి వెలుగు వచ్చి ఈ ఇండియన్ అబ్బాయి ముఖం పై పడింది అతడు ఆ వెలుగు వైపు వెళ్తున్నాడు ఇప్పుడు అతని చుట్టూ చాలా మంది ఉన్నారు వాళ్ళంతా వైట్ డ్రెస్ వేసుకుని ఉన్నారు ఇదంతా నా భ్రమ అని అనుకుంటున్నాడు కానీ అది నిజం కాదు వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు గన్ తీసి ఇతన్ తలపై పెట్టి కాల్చేశారు ఎందుకంటే వాళ్ళు ఈ కంపెనీ మనుషులు ఈ ఎక్స్పెరిమెంట్ గవర్నమెంట్ కు తెలియకూడదు డేంజర్ అని చెప్పి ఇందులో పాల్గొన్న వారందరిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు ఈ హంతకుల టీం ను చూసి హీరోయిన్ తప్పించుకోవడానికి అటు ఇటు పరిగెత్తుతోంది ఆల్రెడీ చనిపోయిన వాళ్ళను వీళ్ళు ఒక క్యారీ బ్యాగ్ లో ప్యాక్ చేశారు ఇదంతా చూసిన హీరోయిన్ ఈ ఇండియన్ అబ్బాయిని ఇప్పుడే చంపేశారు కదా అతని రక్తం తీసుకుని ఈమె ముఖానికి రాసుకుంది ఆ తర్వాత చనిపోయినట్లు ఒక బ్యాగ్ లోకి వెళ్లి పడుకుంది ఈ విషయం వాళ్ళకి తెలియదు కదా ఈమె కూడా చనిపోయిందని చెప్పి ఆ బ్యాగ్ ను బండిలో పారేశారు ఎక్కడికో తీసుకెళ్తున్నారు ఇప్పుడు హీరోయిన్ ఫోన్ లో ఉన్న టార్చ్ ఆన్ చేసి ఆపోజిట్ లో ఏముందని చూస్తోంది అప్పుడు ఒక దయ్యం ఈమె ముందుకు వస్తోంది అలా ఏమీ రాలేదు ఇదంతా ఈమె భ్రమ భ్రమ ఇది అని తెలుసుకున్న హీరోయిన్ ఆ బ్యాగ్ నుంచి బయటకు వచ్చింది ఈమె బయటకు వచ్చింది చూసి ఇంకొకటి బండిని అటు ఇటు తిప్పుతున్నాడు చివరగా ఆ వ్యాన్ కు యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ లో హీరోయిన్ ఎలాగోలా తప్పించుకుని బయటకు వచ్చింది బయటకు వచ్చిన ఆమె కళ్ళు తెరిచి చూస్తే ఇప్పుడు హాస్పిటల్ లో ఉంది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఒక సౌండ్ వినిపిస్తోంది ఆ పరిశోధన కంపెనీ హీరోయిన్ పరిశోధించింది కదా ఆ కంపెనీని గవర్నమెంట్ మూసేసింది ఆ పరిశోధనలో ఐదుగురు చనిపోయారు ఒక్కరు మాత్రమే ప్రాణాలతో ఉన్నారు అని చెప్తున్నారు ఇప్పుడు కెమెరా హీరోయిన్ దగ్గరకు వచ్చింది హీరోయిన్ కళ్ళు తెరిచింది ఇంతటితో ఈ సినిమాను ముగించారు యాక్చువల్ గా హీరోయిన్ మాత్రం ఎలా బతికిందంటే ఆ ఇండియన్ అబ్బాయి ఒక మందు కనిపెట్టాడు కదా ఆ మందు పనిచేసింది అందువల్ల హీరోయిన్ కొన్ని రోజులు కోమాలా ఉండింది ఆ తర్వాత ప్రాణాలతో వచ్చింది కోమాలో ఉన్న తర్వాత ఆమె బ్రెయిన్ బాగా రెస్ట్ తీసుకుంది ఆ తర్వాత బ్రెయిన్ యథాస్థితికి రావడంతో ఈమె ప్రాణాలతో బయటకు వచ్చింది ఆమె ఇప్పుడు బాగుందని చెప్పి ఈ సినిమాను ముగించారు ఈ సినిమా ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్